అందరూ నమస్కారం, నేను మీ బాలరాజు బొమ్మసాని. నిన్న పవన్ కళ్యాణ్ గారు బోడిలింగం అని సంబోధించగానే కొంతమంది వ్యక్తులు, కొంతమంది చిల్లరగాళ్ళు కొందరు ఏంటంటే శివలింగాన్ని అవమానిస్తారా, శివలింగాన్ని అవమానిస్తారా, హిందూ దేవతలు అవమానిస్తారని చెప్పి పాపం సొల్లుగబురులు చెప్తా ఉన్నారు. సార్, ఇవి తెలిసి ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే బోడిలింగం అంటే శివలింగాన్ని అన్నట్టు కాదు, అంటే వ్యక్తులను, అంటే వ్యక్తులను వర్గీకరణ వివరించే క్రమంలో మన తెలుగులో స్త్రీలని పురుషుల్ని వ్యక్తుల్ని పేర్లని పదాలని విభజించే క్రమంలో కొన్ని లింగాలు ఉంటాయన్నమాట. ఏంటంటే ఆడవాళ్ళు శ్రీలింగం, మగవాడు పొమ్మలింగం, అంటే ఇలా లింగాలుగా విభజిస్తూ ఉంటారన్నమాట. దీంతో ఈ విభజన ప్రక్రియలో కొన్ని అటు ఇటు కానీ కొన్ని లింగాలు ఉంటారన్నమాట, వాటిని బోడిలింగాలు అంటారన్నమాట. ఎలా మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే, అతి విశ్వాసం గల కుక్కని, అది ఆడకుక్క అయినా మగ కుక్క అయినా దాన్ని నపుంసక లింగం అంటారన్నమాట. అంటే ఆడకుక్కనైనా కుక్కే అంటాం, మగ కుక్కనైనా కుక్కే అంటాం అనమాట. అంటే ఆడవాళ్ళని ఆడవాళ్ళు అంటాం, మగవాళ్ళని మగవాళ్ళు అంటాం, కానీ కుక్కను మాత్రం, విశ్వాసం గల కుక్కను మాత్రం కుక్కే అంటాం. దీనినే నపుంసక లింగం అంటారు. దీనికి ఉన్న మరొక పేరే బోడిలింగం అనమాట. అందుకే బుర్ర తక్కువ వెదవలారా తెలుగు నేర్చుకోమని చెప్పేది, అందుకే తెలుగు ఉంచమని చెప్పేది, అందుకే మీ లాంటి వాళ్ళ కోసమే. ఎందుకంటే మీకు చదువు లేదు, సంస్కారం లేదు, విషయ పరిజ్ఞానం అంతగానో లేదు. మీకున్నది ఏంటంటే నోరేజు పడిపోయి తప్పుడు ప్రచారం చేయడం, ఇంట్లో వాళ్ళని కుటుంబాలని కులాలని తిట్టడం అనమాట. బుర్రతకు వెదవలారు ఇప్పటికైనా తెలుసుకోండి, బోడిలింగం అంటే ఇది అసలు మ్యాటర్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.